హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో అమ్మవారికి నవరాత్రుల్లో ఆరవ రోజు పెట్టే నైవేద్యం దద్దోజనం. ఈ దద్దోజనాన్ని వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకొని అందులో కాస్త వాటర్ని యాడ్ చేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత రైస్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ రైస్ని కుక్కర్లో యాడ్ చేసి మనం బియ్యం తీసుకున్న గ్లాస్ సైజ్తో 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. దద్దోజనానికి మనం 1 గ్లాసు రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. కానీ ఇక్కడ మనం 2.5 గ్లాసుల వాటర్, 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాం. ఇలా పాలని యాడ్ చేసి ఉడికించడం వల్ల రైస్ చాలా టేస్టీగా మంచి తెలుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దద్దోజనానికి అన్నం మెత్తగానే ఉండాలి. తర్వాత స్టీమ్ అంతా పోయాక మూతను తీసి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో అన్నాన్ని మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకొని ఈ అన్నాన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లార్చుకున్న అన్నాన్ని ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ని తీసుకున్న గ్లాస్ సైజ్తో 2 గ్లాసుల చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి. అలానే రుచికి తగ్గ ఉప్పును యాడ్ చేసి వీటిని నీటిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ గడ్డలుగా లేకుండగా నీటిగా మిక్స్ చేసుకోండి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో రైస్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోపుని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ని కాస్త వేడవ్వనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలని వేసి ఆవాలు కాస్త చిటపట్లాడాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి జీడిపప్పు ఇలా నీటిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుని మనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ దద్దోజనాన్ని మనం రెగ్యులర్గా చేసుకునే దద్దోజనంలా కాకుండా ఇందులో కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేద్దామండి. అందుకోసం 1/2 కప్ దానిమ్మ పండు గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగన్నం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో జీడిపప్పు, దానిమ్మ పండు గింజలు వస్తూ ఉంటే దద్దోజనం వావ్ అనేలా ఉంటుంది. మరి మీరు ఈ సింపుల్ స్టైల్లో దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోండి. పండగలకే కాకుండా అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా తినడానికి కూడా ఈ స్టైల్లో చేసుకోండి. అలానే మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.